దక్షిణ కొరియాకు చెందినటువంటి పాప్ బ్యాండ్ బిటిఎస్ టీంకి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభించింది వారికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు అయితే దక్షిణ కొరియా ప్రభుత్వ నిబంధనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి ఇంతకు ఆ నిబంధనలు ఏంటి సమర్థులైనటువంటి దక్షిణ కొరియా పురుషులు తప్పనిసరిగా మిలిటరీ సేన చేయాల్సిందేనా బిటిఎస్ మెంబర్లలో సీనియర్ అయినటువంటి కిమ్ సియోక్ జీన్ మిలిటరీలోకి వెళ్తున్నారా ఇక జీన్ సోషల్ మీడియా పోస్టు ఏం తెలియజేస్తుంది దక్షిణ కొరియాకు చెందిన కేపాప్ బ్యాండ్ బీటీఎస్ టీంకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు అయితే ఇప్పుడు వాళ్లను దక్షిణ కొరియా ప్రభుత్వం నిబంధన ఆందోళనకు గురిచేస్తుంది అదే సమర్థులైనటువంటి దక్షిణ కొరియా పురుషులు తప్పనిసరిగా మిలిటరీ సేవ చేయడం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇప్పుడు బీటీఎస్ మెంబర్లలో సీనియర్ అయినటువంటి కిమ్ సియోక్ జిన్ మిలిటరీలోకి వెళ్లారు ఈ బ్యాండ్ నుంచి సైనిక విభాగంలో సేవలు అందించడానికి వెళ్తున్న మొదటి వ్యక్తి జిన్ ముప్పై ఏళ్ల జిన్ మిలిటరీ హెయిర్ కట్ తో సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు నేను ఊహించిన దానికన్నా బాగుంది అని ఆయన పోస్టులో రాసుకొచ్చారు దక్షిణ కొరియా ఇప్పటికే సాంకేతికంగా దేశమైనటువంటి ఉత్తర కొరియాతో యుద్ధం చేస్తుంది అందుకే సమర్థులైన పురుషులందరూ సైన్యంలో తప్పక పనిచేయవలసి ఉంటుంది ఉత్తర కొరియా సరిహద్దు సమీపంలో బూట్ క్యాంపులో జిన్ ఐదు వారాలు శిక్షణ ప్రారంభించారు అనంతరం జిన్ ఒక ఫ్రంట్ లైన్ యూనిట్ లో పనిచేయనున్నారు కాగా ఈ వార్త కోట్లాది మంది జిన్ అభిమానులను ఉద్వేగానికి గురిచేసింది జీన్ నమోదు చేసుకున్నటువంటి యోన్ చైన్ బ్యూట్ క్యాంపులో ముప్పై మంది వ్యక్తులుంటారు ఇక వారు నేలపై చాప మీద నిద్రించవలసి ఉంటుంది యుద్ధ సంబంధిత చర్యలకు ముందు వారికి ఆయుధాలు ఇతర మందుగుండలు సామాగ్రిని ఎలా ఉపయోగించాలో నేర్పిస్తారు ఇక గ్యాస్ ఛాంబర్లు సీల్ చేయడం సిఎస్ గ్యాస్ ప్రభావాలను అనుభవించడం లైఫ్ గ్రెనేట్లను పేల్చడం అత్యంత సవాలుతో కూడుకున్నవని అక్కడి క్యాడెట్లు అభిప్రాయపడుతున్నారు మొదట గ్రానైట్ పట్టుకోవడానికి చాలా భయపడిన వారు సైతం ఎంతోమంది శక్తివంతమైందో తెలుసుకొని ఆశ్చర్యపోవడం వారి వంతవుతుంది ఇది శారీరక శ్రమతో కూడుకున్నది కానీ మానసికంగా పర్వాలేదు కోచింగ్ సిబ్బంది స్నేహపూర్వకంగా ఉంటారు ఈ శిక్షణ తర్వాత జిన్ ఉత్తర కొరియా సరిహద్దుకు సమీపంలోని ఒక ఫ్రంట్ లైన్ యూనిట్లో పనిచేయనున్నారు ఇక ఉత్తరం దక్షిణ కొరియాలు నాలుగు కిలోమీటర్ల వెడల్పు గల భూభాగం ద్వారా వేరు చేయబడ్డాయి ఇది ఆ దేశాల సరిహద్దు పొడవునా వెళ్తుంది ఇక రెండు వైపుల ముళ్ల తీగలతో కంచెవేసి అక్కడ భారీగా ఆయుధాలను అమర్చారు యాంగ్ డీమిలిటరైజడ్ జోన్లో ఐదవ పదాతి దళ విభాగంలో పనిచేశారు ఇది అత్యంత ముఖ్యమైనటువంటి ఫ్రంట్ లైన్ స్థానాల్లో ఒకటే ఆయన థర్మల్ ఇమేజింగ్ పరికరాల సహాయంతో గస్తీ కాసేవారు అంతేకాదు ఉత్తర కొరియా సైనికులను నిరంతరం సర్వే చేస్తూ రాత్రంతా నిఘాలోనే ఉండేవారు కొన్నిసార్లు ఉత్తర కొరియా సైనికులను కొట్టడం వంటివి చేయాల్సి ఉంటుంది వారి వద్ద అధునాతన పరికరాలు లేనందున వారికి సహాయం చేసుకోవడానికి కష్టతరమయ్యేది ఇక ఉత్తర కొరియా సైనికులతో పోలిస్తే తమ పరిస్థితి బాగానే ఉందని దక్షిణ కొరియా సైనికులు భావిస్తున్నారు కానీ శీతాకాలం సమీపిస్తుండటంతో బీటీఎస్ జీన్ చల్లని వాతావరణంతో పోరాటం చేయాల్సి ఉంటుంది ఇక ఇరవై డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని గడ్డమంచులో గడిపినటువంటి రోజుల్ని గుర్తు చేసుకుంటున్నారు అక్కడ పనిచేసినటువంటి సైనికులు మేం బయటికి వెళ్లినప్పుడు మా రెప్పలు గడ్డకట్టేవని వారు చెబుతున్నారు అయితే కొందరు సైనికులు తమ యూనిట్ విధానాన్ని ప్రశంసించారు మేము మందుగుండెల సామాగ్రితో నిండినటువంటి తుపాకులను మోసుకువెళ్ళాం కాబట్టి ప్రశాంతంగా ఉంటున్నాం అందుకే వేధింపులు కొట్టడం లాంటివి జరగడం లేదని అన్నారు ఇక ఫ్రంట్లైండ్ గార్డుగా పనిచేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు కొందరు ఎందుకంటే ఈ స్థానంలో ప్రోత్సాహకాలు ఎక్కువగా ఉంటాయి అంతేకాదు బేస్లో ఎక్కువ సమయం ఉండవలసి వస్తుంది ఇరవై ఆరేళ్ల హియోసంగ్ యంగ్ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై వరకు ఆరవ కార్మో కమాండ్ సెంటర్లో పనిచేశారు ఆయన మాదిరే జిన్ కూడా అదే డిఎంజెడ్ స్థావరంలో పనిచేయవలసినటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆయన మొదటి ఆరు నెలలు కమాండ్ సెంటర్లో గార్డుగా డ్యూటీ చేశారు ఇది చాలా సుదూరమైంది బోటింగ్ కూడా ఉంది ఇక ఆకాశం వైపు చూడడం తప్ప ఏమీ చేయలేకపోయా అని హియో వ్యాఖ్యానించారు అక్కడి నుంచి యాంగ్ లాజిస్టిక్స్ బృందానికి వెళ్లారు అక్కడ టిష్యూలు సాక్స్ ఆర్డర్ చేసేటువంటి బాధ్యత నిర్వహించారు ఇక దక్షిణ కొరియా నిర్బంధ సైనిక సేవ చాలా మంది యువతను మనోవేదనకు గురిచేసింది వారు తమ చదువులు పని స్నేహితుల నుంచి వారికి దూరం చేసేందుకు బాధతో వేడుకున్నారు అయితే బీటీఎస్ సభ్యులకు మిలిటరీ డ్యూటీ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇస్తుందని చాలా రోజులుగా వార్తలుస్తున్నాయి మిలిటరీ డాలర్లు సంపాదించి పెట్టడం ద్వారా వారు తమ దేశానికి ఇప్పటికే సేవలందించారు వారిని అలాగే కొనసాగిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని అందరూ భావించారు అయితే మిలిటరీలో చేరేందుకు తమ టీం సభ్యులు ప్రణాళికలు వేసుకుంటున్నట్లుగా అక్టోబర్లో బీటీఎస్ ప్రకటించింది ముందుగా సీనియర్ అయినటువంటి జిన్ వెళ్తున్నట్లుగా చెప్పింది అయినప్పటికీ జిన్కు ఫ్రంట్ లైన్ విభాగంలో డ్యూటీ వేస్తారని తెలిసి కొంతమంది అభిమానులు ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే ఆయనకు తక్కువ రిస్క్ ఉన్నటువంటి స్థానం కేటాయిస్తారని భావించారు అప్పట్లో సెలబ్రిటీల కోసం ఒక ప్రత్యేక యూనిట్ ఉండేది అక్కడ వారు ఎంటర్టైనర్గా కొనసాగేవారు వారికి ప్రత్యేక అధికారాలు కూడా ఉండేవి అయితే కొందరు అనుమతించిన దానికంటే ఎక్కువ సార్లు తమ బ్యారల్ను వదిలి వెళ్లంతో చర్చకు దారితీసింది సిస్టమ్ను దుర్వినియోగం చేస్తున్నారని ప్రజలు నిరసన తెలిపారు దీంతో రెండు వేల పదమూడులో ఆ వ్యవస్థను రద్దు చేశారు టైం వేస్ట్ అనిపించడం చెప్పానంటే నేను అబద్ధం చెప్పినట్లే అని గార్డు పోస్టు వద్ద డ్యూటీ చేసినటువంటి హియో చెప్పుకొచ్చారు నాకు మళ్లీ అవకాశం వస్తే నేనైతే రాను ఇక్కడ ఈ పద్దెనిమిది నెలలు చాలా ఎక్కువగా నేర్చుకున్నాను దీనికి నా సలహా ఏమిటంటే ఆయన సమయాన్ని గడపాలి అతి త్వరగా గడిచిపోవాలని ప్రార్థించాలి అని అన్నారు కానీ లాజిస్టిక్ బృందంలో పనిచేయడంతో హియోకు మంచి జ్ఞాపకాలు మిగిలాయి మొదట్లో నేను ఇక్కడికి ఎందుకున్నాను ఇరవై ఏళ్ల యువకుడు ప్రశ్నించినట్లుగానే ప్రశ్నించేవాడిని అని అన్నారు హియో కానీ చివరిలో చాలా విలువైనటువంటి పాఠాలు నేర్చుకున్నానని ఆయన స్పష్టం చేశారు పాఠశాలలో ఒక బ్యాక్గ్రౌండ్కు చెందినటువంటి వాళ్లతో మాత్రమే కలిసిపోయాం కానీ ఈ సైన్యంలో ప్రతి ఒక్కరూ చాలా భిన్నంగా ఉంటారు ప్రపంచం ఎంత పెద్దది ఎంత వైవిధ్యంగా ఉంటుందో గ్రహించానని హియో అన్నారు ఈ ప్రయాణం ఆస్వాదించాలని జినికి సలహా ఇచ్చారు హియో ఇక టాప్ స్టార్ గా ఆయనకు సాధారణ వ్యక్తులు కలిసేటువంటి అవకాశం ఉండదు ఇది ఆయనకు మంచిదని నేను భావిస్తున్నానని చెప్పుకొచ్చారు ఇక ఆన్లైన్లో జియోకు వేలాది మంది అభిమానులు సలహాలు ఇచ్చారు ఇక సమర్థులైన దక్షిణ కొరియా పురుషులు మిలిటరీ సేవ చేయడం తప్పనిసరి ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇప్పుడు బీటిఎస్ మెంబర్లలో సీనియర్ అయినటువంటి కిమ్ సియోక్ జిన్ మిలిటరీలోకి వెళ్తున్నారు ఈ బ్యాండ్ నుంచి సైనిక విభాగంలో సేవలందించడానికి వెళ్తున్న మొదటి వ్యక్తి జిన్